కానీ ఇది వింటుంటే నాకేదో అనుబంధం గుర్తొస్తుంది. అదేంటి, అప్పుడు తినేశారా? చాలు. చాలు, కడుపు నిండిపోయింది. తినండి. ఏం కావాలి చూడొచ్చా? ఓ పని చేద్దామా? ఏంటండి? మనందరం కలిసి ఎవరికీ తెలియకుండా ముంబై వెళ్ళిపోదాం. ఆదిత్య మధుర పెళ్లి అక్కడే జరిపించేద్దాం. దానికి భయపడి మన ఇంటిని, ఆస్తిని, ఊరిని వదిలి పారిపోవడం ఏంటండి? ఇక్కడుంటే ఈ టెన్షన్తో నువ్వేమైపోతావోనని భయంగా ఉంది విరూపాక్షి. నేనేమైపోయినా పర్వాలేదండి, దానికి మాత్రం ఇక నుంచి నేను భయపడ్నా. సరేనా, సిన్నడు పెళ్ళి ఇక్కడే చేద్దాం. ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాలి? మీరిద్దరూ దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నారో దాని గురించి. మేం దేని గురించి మాట్లాడుకోవడం లేదే. నేనంతా విన్నాను. తలుపు చాటి నుంచి పొంచి వినటం ఎప్పటినుంచి నేర్చుకున్నావే? నేను నిజమేంటో కనుక్కోవాలనే వచ్చాను. కనుక్కోకుండానే మీరు మాట్లాడుకునేది విన్నాను. మీరిద్దరూ ఎవరికో భయపడుతున్నారు, అందుకే మరాఠా మాట్లాడే మహారాష్ట్రకు వెళ్ళిపోదామనుకుంటున్నారు. ఇప్పటికైనా నిజమేంటో తెలుసుకోవాలనుంది. ఎందుకు భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు? ఎందుకు ముంబై పారిపోవాలనుకుంటున్నారు?